సార్, నిన్న హరిహర్ అని ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళు ఫస్ట్ అక్కడ వైద్య పరీక్షలు అవన్నీ నిర్వహించిన తర్వాత కస్టడీకి తీసుకొచ్చారు. ఈ అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అని రకరకాలు వినిపిస్తున్నాయి, అతను ఏం చెప్పుకుంటాడు అంటే బేసిక్గా ఏంటంటే, హరిహర కృష్ణ చంపిన తర్వాత రెండు మూడు రోజులు ఎస్కేప్ అయ్యాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నేహార్కి తెలుసు ఈ విషయాలన్నీ, ఈ వీళ్ళ నాన్న ప్రభాకర్కి కూడా తెలుసు. అయితే వాళ్ళు కూడా చెప్పలేదు పోలీసులకి, ఎట్లయినా సేవ్ చేద్దామని అనుకున్నారు. ఈ లోపల అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ల్యాండ్ అయింది. పోలీసులు నేచురల్గానే ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఏం జరిగిందని ఆలోచిస్తారు కదా, ఎక్కడికి వెళ్ళాడు ఇవన్నీ. అలాగే వాళ్ళకి డౌట్ వచ్చేసింది, దాంతో ఎట్లాగో పట్టుకుంటే మళ్ళీ కొడతారేమో అని చెప్పి హరిహర కృష్ణ వాళ్ళ ఫాదర్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళ హరిహర వాళ్ళ అన్న కూడా మర్డర్ కేసులు ముద్దాయి, సూయిసైడ్ చేసుకొని చనిపోయాడు. అందుకని వాళ్ళ ఫాదర్కి పోలీసులతో ఎలా డీల్ చేయాలి ఇవన్నీ కూడా కొంత ఐడియా ఉంది. సో అతను కరెక్ట్గా గైడ్ చేసి ఈ అబ్బాయిని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో సరణ చేయించాడు, కోర్టుకు పెట్టారు. కోర్టుకు పెట్టినా కూడా జుడిషియల్ కస్టడీ అంటారు, జుడిషియల్ కస్టడీ అంటే జైలు, రిమాండ్ ప్రిజనర్గా పంపించారు చల్లపల్లి జైలు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ ఎన్క్వైరీని ఫర్దర్గా తీసుకెళ్లాలంటే ఆ అబ్బాయిని ప్రశ్నించడం, కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు మెడికల్ టెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళు తీసుకున్నప్పుడు అబ్బాయి కరెక్ట్గా బాడీ ఏమేమి జబ్బులు ఏమి కానీ గాయాలు ఏమైనా ఉన్నాయా మళ్ళీ అలాగే అప్పచెప్పాలి. ఇది అలాగా చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు వీళ్ళకి అవసరం ఏంటంటే, ఒకటి సీన్ రికన్స్ట్రక్ట్ చేయాలి. ఎట్లా జరిగింది, ఏంది ఈ అబ్బాయి దగ్గర సీన్, క్రైమ్ సీన్లు అంటారు, ఆ క్రైమ్ సీన్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ క్రైమ్ సీన్ని రికన్స్ట్రక్ట్ చేయిస్తే అవన్నీ వీడియో షూట్ చేస్తారు అర్థం చేసుకోవడానికి. అంటే ఈ అబ్బాయి ఒకడే చేశాడా, ఎవరైనా తోడున్నారా అనేది ఒకటి. ఓ, అలా రీకన్స్ట్రక్ట్ వీళ్ళకి అర్థం అవుతుంది ఎక్కడ ఇలా చేశాడు ఏమేమి మొత్తం. ఏదన్నా ఇక్కడ నుంచి అక్కడికి నీకు ఒకడు చేయలేడు అనే డౌట్లు వస్తే ఎట్లా, ఒకడే ఎలా చేయగలిగాడు? ఎందుకంటే వాడు కూడా బాగానే ఉన్నాడు, ఆ కుర్రాడు కూడా మందు తాగిచ్చాడు, మత్తెక్కి ఉండొచ్చు, బట్ ఒకడే వీడెప్పుడు ప్రీ మర్డర్, ఎప్పుడు ఇంతకుముందు మర్డర్ హిస్టరీ లేదు కదా. అవును అవును, మామూలుగా క్రిమినల్స్ అయితే చేయగలరు, ప్రీ ప్లాన్డ్. కానీ వీడు ఎలా చేశాడు అనేది వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం సీన్ రికన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట. దీని తర్వాత ఏంటంటే, ఈ అబ్బాయి చాలా తెలివైనవాడు అనేది అర్థమవుతుందండి. ఆ చేసిన మర్డర్ ఆనవాళ్ళు ఏమీ లేకుండా మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసేసాడు. మామూలుగా ప్రొఫెషనల్ మర్డర్స్ మాత్రం ఇలా చేస్తారు, ఒక మర్డర్ తర్వాత క్లీనింగ్ అంటారు. మామూలుగా ఆర్గనైజ్డ్ క్రైమ్లో క్లీనింగ్ టీమ్ కూడా ఉంటుందండి. మామూలుగా యాక్షన్ టీము, డిఫెన్స్ టీము, క్లీనింగ్ టీమ్ అని జనరల్గా మూడు టీమ్స్ ఉంటాయి. ఆర్గనైజ్డ్ క్రిమినల్స్, నక్సలైట్లు ఇలాంటి వాళ్ళు కానీ మర్డర్లు చేస్తే ఈ మూడు టీములు మినిమం అన్నమాట. అంటే అసాల్ట్ టీం ఏమో చంపుతుంది, ఈ అసాల్ట్ టీమ్ని వేరే వాళ్ళు అటాక్ చేయకుండా డిఫెన్స్ టీం కాపాడుతుంది. యాక్షన్ అయిపోయినాక క్లీనింగ్ టీం వెళ్ళి అక్కడ ఏవి ఆనవాళ్ళు దొరకకుండా క్లీన్ చేస్తుంది. ఇది మామూలుగా ఇంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది. వీడి విషయంలో అంత ఆర్గనైజ్డ్గా చేశాడు వాడు, అదే షాకింగ్గా ఉంది పోలీసులకు కూడా. ఎలా చేయగలిగాడు అంటే సెల్ ఫోన్లో డిలీట్ చేశాడు. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ నేహారిక సెల్ ఫోన్లో కూడా మొత్తం డిలీట్ అయిపోయింది, చాట్ కానీ వీడు పంపించిన ఫోటోలు కానీ ఏవి లేవు. సో ఇప్పుడు వాళ్ళు దాన్ని మళ్ళీ రికవరీ చేస్తున్నారు. మామూలుగా ఇవాళ రికవరీ సాఫ్ట్వేర్లు పవర్ఫుల్గా వచ్చేసాయి కాబట్టి కంప్లీట్గా డిలీట్ అనేది అసాధ్యం. అందుకనే పోలీసులు పైచేయి సాధిస్తుంటారు క్రిమినల్స్ మీద. సో ఇప్పుడు ఆ రికవరీ చేసి ఈ అబ్బాయి సెల్ ఫోన్లోనూ రికవరీ చేసి ఈ డేటా పెట్టుకొని వీడిని క్వశ్చన్ చేయడానికి చేస్తున్నారు. అయితే ఈ అబ్బాయి ఇప్పటి వరకు మనకి తెలిసిందేమంటే, మీడియా అంతా కూడా పోలీసులతో మాట్లాడితే అఫిషియల్గా వాళ్ళు చెప్పలేదు, కానీ లీక్ అయిన సమాచారం ఏంటంటే ఆ అబ్బాయిలో ఎటువంటి పశ్చాత్తాపం కనబడలేదు. జైల్లో కూడా చాలా నీట్గా హాయిగా ఉన్నాడు, కూల్గా ఉన్నాడు జైల్లో కూడా. మామూలుగా వెళ్తే ఏడవడము లేకపోతే తాను తప్పు చేశాను అనేది ఉంటుంది, అవన్నీ లేవు. కూల్గా ఉన్నాడు జైల్లో కూడా, ప్రశాంతంగా ఉన్నాడు. మీరు అన్నారు కదా ఇది జైలుకి వెళ్తే మర్డర్ చేసి వచ్చాడని హీరోలా చూస్తాను, ఖచ్చితంగా హీరో లక్షణాలే అంతే, వాడు అట్లా ఉన్నాడు. రెండోది ఏంటంటే, ఈ అబ్బాయి అవుట్ ఆఫ్ ఎమోషన్ చేసిన మర్డర్ కాదు, ఇది అవుట్ ఆఫ్ కోల్డ్ బ్లడెడ్నెస్తో చేసిన మర్డర్. అంటే దాదాపు మూడేళ్ళకు ముందే కత్తిగా ఉన్నాడు, ప్రీ ప్లాన్డ్ మర్డరే అబ్బాయి.
ఏదో ఆ రోజు ఆర్గ్యుమెంట్లో ఎమోషనల్గా అయిపోయి చంపిన మర్డర్ కాదు ఇది. ప్రీప్లాన్డ్గా కత్తి పెట్టుకున్నాడు, వాడిని ఆర్గనైజ్డ్గా ముందుకు పిలిచాడు, వాడిని ఎక్కడ ఏ స్పాట్ మేబీ రెక్కి కూడా చేసుంటాడు, ఎక్కడ చంపాలో రెక్కి కూడా చేసుంటాడు ఈ అబ్బాయి. లేకపోతే ముందే ఆ స్పాట్స్ అన్ని చూస్తారు, అది అదంతా రెక్కి చేస్తుంటాడు వాడు. ముందే ప్రీ మర్డర్నే ముందుగా ఎలా మర్డర్ చేయాలి, మర్డర్ చేసినాక దాన్ని ఎట్లా డిస్పోజ్ చేయాలి, ఏ ప్లేస్ చేయాలి, ఇదంతా కూడా అబ్బాయి రిక్కి అంటారు దీన్ని. అంటే సర్వే చేసి ప్లాన్డ్గానే చేశాడండి, క్లియర్గా అది అర్థమవుతుంది మనకి. సో ఇప్పుడు పోలీసులు కూడా దీన్ని ఒక ప్లాన్డ్ ఇన్వెస్టిగేషన్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. మనం కానీ గమనిస్తే ఈ నవీన్ వాళ్ళ ఫాదరు బాలరాజని అక్కడ అచ్చంపేట ఎమ్మెల్యే విజిట్ చేసినప్పుడు క్లియర్గా చెప్పాడు, ఒక్కడే చేయలేదు హరిహర అనే వ్యక్తి, అతనికి సపోర్ట్ దొరికింది, మేబీ నిహారికి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది అనేది వాళ్ళ నాన్న ఆరోపిస్తున్నాడు ఎమ్మెల్యే గారితో కూడా. ఆయన బాలరాజు గారు కూడా నేను ఈ విషయాల్ని పోలీసులతో మాట్లాడతాను, పర్స్యూ చేస్తానని చెప్పారు. సో ఆ రకంగా నేను అనుకోవడం ఈ SOT స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ అనే ఒక టీమ్ని ఏర్పాటు చేశారు, దీంట్లో వీళ్ళు ఆర్గనైజ్డ్గా దీన్ని పరిశోధిస్తున్నారు. బేసిక్గా ఇట్లాంటి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని ఖైదీలను తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఎన్కౌంటర్ చేసి అనుకోకుండా వాడు మాకు ఎదురు తిరిగితే చంపాల్సి వచ్చింది, అందుకే మేము చంపాము, ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు కదా, ఈ కేసులో అలాంటివి ఏమైనా అయ్యే ఛాన్సులు ఉన్నాయా? అంటే గతంలో మనం చూసామండి, ఒక అమ్మాయిని రేప్ చేసిన కేసులో ముగ్గురిని తీసుకెళ్ళి రీకన్స్ట్రక్షన్ పేరుతో చంపేశారు, అది మర్డర్ అని అందరు కూడా ఆరోపించారు. జనం కూడా ప్లాన్డ్గానే చంపారనేది నమ్ముతున్నారు, కానీ సపోర్ట్ చేశారు దాన్ని. అయితే దాని మీద కమిషన్ ఏర్పాటు చేశారు, ఆ కమిషన్ చాలా గట్టిగానే గ్రిల్లింగ్ చేసింది దాంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీసులంతా. సో అందువల్ల ఇప్పుడు నేను చంపుతారని అనుకోవట్లేదు అలాగే, ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్లాన్ బయటపడింది, ఆ ప్లాన్ బయటపడింది, కమిషన్ ఏర్పా మళ్ళీ కానీ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ మీద అది మచ్చవుతుంది. రెండోది ఎలక్షన్స్ ఉన్నాయి, అంటే ఎప్పుడైనా ఒక యాక్షన్ తీసుకోవాలంటే కేసీఆర్ కానీ ఎవరైనా రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తారంటే యాక్షన్ వల్ల మనకు మైలేజ్ వస్తుందా లేకపోతే బ్యాడ్ అవుతుందా అనేది ఆలోచిస్తారు. అంతేగాని వాళ్ళే తప్ప ఫ్యామిలీకి మనం న్యాయం చేసేవాళ్ళ లేదా? ఇప్పుడు పొలిటీషియన్స్ ఏం ఆలోచిస్తారంటే దీనివల్ల మనకేంటి ఉపయోగం అని ఆలోచిస్తారు. అప్పుడు ఎందుకు ఉపయోగపడిందంటే కేసీఆర్కి జనంలో కూడా విపరీతంగా అది ఆ అమ్మాయిని రేప్ చేసిన విధానం కావచ్చు, వాళ్ళు ఒక లో క్లాస్ పీపుల్ కావచ్చు, అదే అప్పర్ క్లాస్ చేస్తే ఇట్లా డిమాండ్లు కూడా రావు జనంలో. ఏ మినిస్టర్ కొడుకులో చేస్తే వాళ్ళని ఉరి తీయండి, వాళ్ళని చంపేయండి అని ఎవరు కూడా మాట్లాడరు. ఎప్పుడైనా కానీ నిందితులు లో క్లాసు ఉండి విక్టిమ్స్ హై క్లాస్ ఉంటే అక్కడ ఆ కేసుల్లో మాత్రమే వాళ్ళని చంపేయండి అని పౌర సమాజం నుంచి విపరీతంగా డిమాండ్లు వస్తాయి. అలాగే డిమాండ్లు సమాజం నుంచి వచ్చాయి కాబట్టి ఆ కేసులో, దిశ కేసులో. సో చంపేయడం వల్ల అందరూ కూడా అప్రిషియేట్ చేశారు, ఆ చంపిన పోలీస్ ఆఫీసర్ని కూడా హీరోగా చూశారు. అందుకని ఇప్పుడు ఈ కేసులో హరిహరని చంపే ప్రసక్తి లేదని నేను అనుకుంటున్నాను.